సో గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి రీసెంట్గా నిన్ననే ఒక వార్త బయటకు వచ్చింది. ఫేషియల్ ఇంజరీ అయితే జరిగింది రామ్ చరణ్కి గేమ్ చేంజర్ సినిమాలో భాగంగానే. అంతేకాకుండా ఈ సినిమా ముందుకెళ్తూనే ఉంది. గత 2 సంవత్సరాలుగా చూసుకుంటే సినిమా షూటింగ్ అవుతోంది, ఆగుతోంది, అలా వస్తూనే ఉంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్కి అని చెప్పేసి అంటున్నారు. దేనివల్ల సార్, ఎందుకు ఇంత పోస్ట్పోన్ అవుతోంది? అంటే ఒకటి, ప్రారంభం జరిగిన తర్వాత కొద్ది రోజులు షూట్ అయిన తర్వాత ఆయనకి ఆ సినిమా మొదలైంది. అంతకుముందు ఆగిపోయింది. ఏది ఇండియన్ 2, భారతీయుడు 2 అనేది ప్రారంభించి ఒక ఫైర్ యాక్సిడెంట్ వలన ఆగింది ఆ సినిమా. ఆ ఆగిన గ్యాప్లో ఇది మొదలుపెట్టారు. గేమ్ చేంజర్ మొదలుపెట్టిన తర్వాత ఇది షూట్లో ఉండగా అది ఓకే అయింది. దాని ప్రాబ్లమ్స్ తీరి ఆ సినిమా ప్రారంభించాల్సిన అవసరం శంకర్ మీదకి వచ్చింది. వచ్చినప్పుడు ఆయన చెప్పి ఇది ఆపి దానిలోకి వెళ్ళాడు. దాంతో ఇక్కడ గ్యాప్ వచ్చింది. అది కంప్లీట్ చేసుకుని మళ్ళీ వెనక్కి వచ్చాడే. వెనక్కి వచ్చిన తర్వాత ఈ సినిమా మొదలైంది. మొదలై ఇది కంప్లీషన్ స్టేజ్కి వచ్చేస్తుంది, నో ప్రాబ్లం అనుకుంటున్న టైంలో ఇప్పుడు ఈయనకి యాక్సిడెంట్ అయింది. ఈ యాక్సిడెంట్ అవ్వటము, ఈ ఫేస్కి సంబంధించిన గాయం అయింది ఆయనకి. అందుకని డెఫినెట్గా కొద్ది రోజులు రెస్ట్ తీసుకోవాలి అని చెప్పారు డాక్టర్లు. దాంతో ఆగాడు ఆయన. అలా బ్రేక్ వచ్చింది. ఇది శంకరో లేకపోతే ప్రాజెక్టుకు సంబంధించిన సమస్య వలన వచ్చిన బ్రేక్ కాదు, హీరోకి అయినటువంటి ఇంజురీ వలన తీసుకున్నటువంటి బ్రేక్. అందుకని ఇది మొదలవుతుంది. ఇది జస్ట్ అంటే ఒక ఈ సినిమా షూటింగ్లో ఒకటేమో ఫైర్ యాక్సిడెంట్ వలన ఆగిన సినిమా మళ్ళీ మొదలవటం వలన వచ్చినటువంటి గ్యాప్ ఒకటైతే, రెండోది ఈయన యాక్సిడెంట్ వలన వచ్చినటువంటి గ్యాప్. ఇది కూడా ఒక 20 రోజుల తర్వాత మళ్ళీ షూటింగ్ మొదలైపోతుందనే చెప్తున్నారు. కాబట్టి కంప్లీట్ అయిపోతుంది సినిమా. కంప్లీట్ చేయాల్సిన అవసరం ఆయనకు ఉంది. ఆయనకు వేరే ప్రాజెక్ట్ ఉంది శంకర్కి. ఇది కంప్లీట్ చేసి వెళ్ళాలి. రెండోది టోటల్గా ఇది శంకర్ బ్రాండ్తో వస్తున్న సినిమా, కానీ దీనిలో రకరకాల మార్పులు కనిపిస్తున్నాయి. అంటే శంకర్ టీం లేదు దీనిలో ప్రధానంగా. రెహమాన్ లేడు ఇక్కడ. రెహమాన్ ప్లేస్లో తమన్ వచ్చాడు. అలాగే టెక్నికల్గా కూడా తనకు రెగ్యులర్గా పనిచేసేవాళ్ళు ఈ సినిమాలో కనిపించట్లేదు. ఆయన టీం లేదు ఇక్కడ. శంకర్ ఉన్నాడు. శంకర్ ఉన్నాడు అంటే ఇలాంటి చేంజెస్ గతంలో కూడా జరిగినాయి. అంటే అపరిచితుడు సినిమా కూడా హరీష్ జయరాజ్ చేశాడు. కాబట్టి అది వర్కౌట్ అయింది ఆ కాంబో. అట్లా ఇది కూడా వర్కౌట్ అవుతుందని చెప్తున్నారు. ఆల్రెడీ ఒక పాట ఆడియో లీక్ అయ్యి చిన్న గొడవ జరగటం, కోర్టుకు వెళ్ళటం ఇదంతా జరిగింది. అంటే సైబర్ క్రైమ్కి వెళ్ళి కేసులు పెట్టాడు ఆయన, దిల్రాజు గారు. ఇది కూడా ఆ సినిమాకు ఒక బజ్ క్రియేట్ చేయడం కోసం చేసిన ప్రచారంలో భాగంగా జరిగినటువంటి ఆర్భాటమే అనే విమర్శ కూడా ఉంది ఓపెన్గానే. ప్రాజెక్టు డిలే అవుతున్నంతకాలం దానికి సంబంధించిన విషయాల్ని జనాల్లో మాట్లాడుకునేలా చేయటం అనేది కూడా ఒక వ్యూహం, ప్రచార వ్యూహం. అందులో భాగంగా ఆ హడావిడి చేశారు. అందుకని దీన్ని సస్టైన్ చేస్తున్నారు ఈ ప్రాజెక్టుని. జనాల్లో దాని బజ్ ఇబ్బంది కాకుండా ఉండటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ డిలే అవుతోంది, అనివార్యంగా డిలే అవుతోంది. చూడాలంటే డిలే మంచిదే అంటే లేటు మంచిదే అనుకుంటున్నారు. మంచిదే అవుతుందా, లేకపోతే డిలే అవటం వలన డిజాస్టర్ అయినటువంటి ప్రాజెక్టులు అనేక ఉన్నాయి. చిరంజీవి గారి కెరియర్లోనే, రామ్ చరణ్ తండ్రి గారి కెరియర్లోనే డిలే అయ్యి ఇబ్బంది పడ్డటువంటి సినిమాలు ఉన్నాయి ఆయనకి, అంజీ లాంటివి. కాబట్టి ఇది మరో అంజీ కాకూడదు అని అభిమానులు అనుకుంటున్నారు. చూడాలి శంకర్ ఏం చేస్తాడు అనేది.